ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మిస్టేక్ తర్వాత మిస్టేక్ బ్లండర్ తర్వాత బ్లండర్ చేస్తున్న విధానం నాకు ఊహకి అతీతంగా ఉంది దేశ చరిత్రలో బెస్ట్ చీఫ్ మినిస్టర్ అనిపించుకుంటున్న ఆయన అనుకుంటున్న ఇప్పుడు వరస్ట్ చీఫ్ మినిస్టర్గా తయారయ్యారని అందరూ చెప్తున్నారు ఎందుకు ఇంత రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారో ఆయనకి సలహాదారులు లేక లేదా టెన్షన్లు పెరిగిపోయా ఆయన బెయిల్ క్యాన్సిల్ అయిపోతే ఎవరిని సీఎం చేయాలి ఏం చేయాలని ఆయన కొరకు ప్రార్థించండి చాలా వరిసం ఊహకతీతం ఈ టెన్త్ క్లాసు ట్వెల్త్ క్లాసు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని అనేక రాష్ట్రాలు ఆల్రెడీ క్యాన్సిల్ చేశాయని నేను మే సెవెంటీన్త్ నుంచి లెటర్ పంపించాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫేస్బుక్ ద్వారా పట్టించుకోట్లా నిన్న కాకమన్నా ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం మీరు తెలిసిన విషయమే ఇంత టెన్షన్లు స్టూడెంట్స్కి వారి పేరెంట్స్కి ఎందుకు ఇవ్వాలి బేస్డ్ ఆన్ త్రీ ఇయర్స్ వాళ్ళకి మా గ్రేడ్స్ ఇవ్వచ్చు కదా లాస్ట్ పెర్ఫార్మెన్సు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ప్రెజెన్స్లోనే సిబిఎస్ఈ ట్వెల్త్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు దేశంలో అనేక రాష్ట్రాలు టెన్త్ అండ్ ట్వెల్త్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు అందరూ రైట్ చేసినప్పుడు ఈయన ఎందుకు రాంగ్ చేయాలి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటాడు ప్రజలు కో స్టూడెంట్స్ కొరట్లేదు ప్రజలు కొరట్లేదని ఆయనకి బుద్ధి ఉందా కనీసం నా ఈమెయిల్ పాస్వర్డ్ ఇస్తాను ఈమెయిల్ చదవమని నా ఫేస్బుక్ మెసేజ్లు చదవమనండి ఎంతమంది అసలు లెక్కే పెట్టుకోలేము అంతమంది టెక్స్ట్లు పెడుతున్నారు ఫేస్బుక్లో ఇది ఎంత ఘోరం అంటే ప్రాణాలు ప్రాణాలు ప్రజల ప్రాణాలతో చెలగాట్లాడుకోడు మరలా తరుడువే వచ్చేస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు అసలు నాకైతే అర్థం అవట్లేదు మూర్ఖత్వానికి కూడా లిమిట్ ఉంటుంది అతి మూర్ఖత్వం ఉంటే చట్టానికి లోపడకుండా ప్రజల్లో మాట్లాడి సలహాలు తీసుకోకుండా ఏంటి పరిపాలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి ఇంత ఘోరమైన పరిపాలన ప్రార్థించండి పనిచేయండి ఈ మెసేజ్ని మీరు ప్రతి ఒక్కరికి పంపించండి మీకు టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యి ప్రమోషన్ కావాలంటే టెక్స్ట్ పెట్టండి సీఎం గారు చదవాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ చదవాలి అందరూ చదవాలి పేరెంట్స్ మీరు కూడా మీడియా మిత్రులారా మీరు కూడా ఇమీడియట్గా ఇరవై ముప్పై లక్షల మంది స్టూడెంట్ని దాదాపు ఒక కోటి ఒక వన్ అండ్ హాఫ్ క్రోర్ కుటుంబాలకి కాపాడుదాం నేను మీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నాను ఆల్రెడీ మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన సంగతి మీకు తెలుసు దేవుడి న్యాయం చేస్తాడు చట్టాలు న్యాయం చేస్తాయి టెన్షన్ పెట్టుకోకండి నేను మీతో ఉన్నాను గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్